नमस्ते वेलकम टू वैजाग् लोकल न्यूज नेनु कृष्ण कुमार वार्ता मुंदुगा हेडलाइंस चूद्दाम। एपीलो कर्फ्यू नेलाखर वरकु पोडिगिंचालनि मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी निर्णय फलितालु रावालंटे कनीसं 4 वाराल कर्फ्यू उंडालनि सीएम पेर्कोन्नारु। कोविड नुंचि कोलुकुंटुन्न वारिकि सोके ब्लाक फंगस पै पूर्ति स्थायिलो समाचारं लेदनि राष्ट्र वैद्य आरोग्य शाख मुख्य कार्यदर्शि अनिल कुमार सिंघल। गत 24 गंटल्लो आंध्रप्रदेश 73749 मंदिकि करोना परीक्षलु चेयगा 18561 मंदिकि करोना पाजिटिव्। అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజులో మరింత జోరందుకున్నాయి। ఇక వివరాలు చూస్తే ఏపీలో కర్ఫ్యూను నెలాఖరు వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు। ఫలితాలు రావాలంటే కనీసం 4 వారాలు కర్ఫ్యూ ఉండాలని సీఎం పేర్కొన్నారు। కర్ఫ్యూ విధించి సుమారు 10 రోజులే దాటిందని ఆయన పేర్కొన్నారు। రూరల్ ప్రాంతంలో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు। కరోనా కట్టడి చర్యలపై సీఎం వైఎస్ జగన్ తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు। ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆలనాని ఉన్నతాధికారులు పాల్గొన్నారు। వాలంటీర్లు ఆశా వర్కర్లు సచివాలయ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అన్నారు। కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు। వారిని ఆదుకునేలా ఆర్థిక సహాయంపై తగిన కార్యచరణ రూపొందించాలన్నారు। వారి పేరు మీద కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసేలా దానిపై వచ్చే వడ్డీ ప్రతి నెల వారి ఖర్చుల కోసం వచ్చేలా ఆలోచనలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు। కోవిడ్ నుంచి కోలుకున్న వారిని బ్లాక్ ఫంగస్ రూపంలో మరో సమస్య వేధిస్తున్న సంగతి తెలిసిందే। తాజాగా దేశవ్యాప్తంగా ఈ తరహా కేసులు భారీగా పెరుగుతున్నాయి। ఇప్పటికే కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు। బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీఎం జగన్ ఆదేశించినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అల్లనాని తెలియజేశారు। ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీఎం జగన్ ఆదేశించారని కోవిడ్‌తో తల్లిదండ్రులు చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆ పిల్లలకు ఆర్థిక సహాయంపై కార్యచరణ రూపొందించాలని అధికారులకు తెలిపారు। ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం, గ్రామీణ ప్రాంతాల్లో పకడ్బందీగా ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామని వారు తెలియజేశారు। ఆరోగ్యశ్రీలో ఈ బ్లాక్ ఫంగస్ సంబంధించి ఏదైతే ఈ లక్షణాలు ఉన్నాయో కనబడుతున్నాయో వారికి సంబంధించి ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురమ్మని కూడా ఆదేశించడం జరిగింది। ఈ విధంగా ప్రతి అంశంలోనూ కూడా కోవిడ్కి సంబంధించి ప్రతి అంశంలోనూ కూడా మరి కోవిడ్ కేర్ సెంటర్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఇంకా సదుపాయాలు పెంచమని మనకు వచ్చేటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఏదైతే ప్రభుత్వం ద్వారా టెండర్ పిలిచామో అవన్నీ కూడా కోవిడ్ కేర్ సెంటర్స్లో మరి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అన్నీ కూడా మరి పెడితే ఇంకా హాస్పిటల్స్ మీద లోడ్ తగ్గుతుంది। ఆ విధంగా కోవిడ్ కేర్ సెంటర్స్లో కూడా ఈ ఆక్సిజన్ సదుపాయం ఉంటే కొంతమంది పేషెంట్లను అటు కూడా షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుందని ఈ విధమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటాం జరుగుతుంది। ఫేవర్ సర్వే పరంగా అంటే ఫేవర్ సర్వేను ప్రధానంగా ఎవరైతే పాజిటివ్ పేషెంట్స్ ఉన్నారో ఆ పేషెంట్స్ సంబంధించి వారి తాలూకు ఎవరికైనా సింప్టమ్స్ ఉంటే వారికి సంబంధించి మనం ప్రధానంగా ఫేవర్ సర్వేని కండక్ట్ చేయటం జరుగుతుంది। ఫేవర్ సర్వేలో మనకు వచ్చినటువంటి మన ప్రభుత్వం దృష్టికి వచ్చినటువంటి కేసులకు సంబంధించి అవసరమైతే వారిని కోవిడ్ సింప్టమ్స్ తక్కువగా ఉంటే వారిని కోవిడ్ కేర్ సెంటర్స్కు, అదేవిధంగా ఏదైనా సింప్టమ్స్ ఎక్కువ ఉంటే వారిని హాస్పిటల్స్కు, ఇంకా హోమ్ ఐసోలేషన్లో ఉంటే సరిపోతుందని అక్కడ డాక్టర్స్ కనుక
ప్రిఫర్ చేస్తే హోమ్ ఐసోలేషన్ వరకు ఉండి హోమ్ ఐసోలేషన్ లోనే వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తాం. అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎవరైతే మరి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఈ కోవిడ్ కారణంగా చనిపోతే వారి పట్ల మనం మానవతా దృక్పథంతో ఉండాలి. వారికి సంబంధించి వారు అనాథలు అవ్వకుండా, కుటుంబం అనాథలు అవ్వకుండా, రోడ్డు మీద పడకుండా తక్షణ సహాయం ఏదైనా చేసే విధంగా కుటుంబంకి సంబంధించి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటాం జరుగుతూ ఉంది. కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారికి సోకే బ్లాక్ ఫంగస్పై పూర్తి స్థాయిలో సమాచారం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలతో కొంతమందిలో భయాందోళనలు ఉన్నాయన్నారు. ఇలాంటి కేసులపై పరిశీలన చేయాలని అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించామని, దీనిపై నేటి సాయంత్రానికి నివేదిక ఇస్తారని చెప్పారు. ఆయన ఆదివారం మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. చాలా అరుదుగా వచ్చే ఈ వ్యాధిపై ఖచ్చితమైన వివరాలతో మాట్లాడాలన్నారు. వ్యాధి తీవ్రతను బట్టి కేంద్రమే దానికి సంబంధించిన మందులు కేటాయించిందని, మన రాష్ట్రానికి 1600 వైల్స్ కేటాయించిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే కొనసాగుతోందని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో రెమిడెసివిర్ ఇంజెక్షన్లు తగినంత స్టాకు ఉన్నాయని, గడిచిన 24 గంటల్లో ప్రైవేట్ ఆసుపత్రులకు 18,000 పైగా ఇంజెక్షన్లు ఇచ్చామని తెలిపారు. ఇప్పటికే జామ్నగర్, దుర్గాపూర్, జంషెడ్పూర్ల నుంచి రావాల్సిన ఆక్సిజన్ చేరిందన్నారు. త్వరలోనే స్టోరేజీ కెపాసిటీ చేరతామని చెప్పారు. 104 కాల్ సెంటర్ ద్వారా వైద్యులు సుమారు 15,000 మందికి పైగా హోమ్ ఐసోలేషన్లో ఉన్న బాధితులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుని వైద్య సాయం చేశారని తెలిపారు. గత 24 గంటల్లో 73,749 టెస్టులు నిర్వహించగా 18,561 పాజిటివ్ కేసెస్ నమోదైనాయి. అయితే డెత్స్ అయితే 109 డెత్స్ ఈ 24 గంటల్లో నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ICU బెడ్ సంఖ్య 6,481 ఉంటే దాంట్లో 6,058 ఇవాళ మధ్యాహ్నానికి ఆక్యుపై అయి ఉంటే, ఆక్సిజన్ బెడ్ సంఖ్య కొంచెం తగ్గింది నిన్నటి మీద బాగా, 23,393 బెడ్స్ టోటల్ ఉన్నట్లయితే 22,960 బెడ్స్ దాంట్లో పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. మొత్తం కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ బెడ్స్ అవుట్ సైడ్ ఆఫ్ ICU 433 అందుబాటులో ఉన్నాయి. కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నటువంటి పేషెంట్ సంఖ్య 17,340. అయితే ఈ హాస్పిటల్ బెడ్ సెన్స్ ఏదైతే ఆక్సిజన్ బెడ్స్ అవైలబిలిటీ నిన్నటి మీద కొంచెం తగ్గింది, దాంట్లో మనం ఫిగర్ చూసుకుంటే డిశ్చార్జెస్ గత 24 గంటల్లో 4,551, అడ్మిషన్స్ ఏమో 6,884. దానివల్ల అంటే ఖాళీ ఉన్నటువంటి బెడ్స్ సంఖ్య తగ్గింది. రెమ్డెసివిర్ అంతా గవర్నమెంట్ హాస్పిటల్స్లో 22,882 అయితే ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇంకా మళ్ళీ నిన్నటి మీద కూడా ఈ ఒకే రోజులో 19,746 రెమ్డెసివిర్ డోసెస్ వయల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్కి సప్లై చేయడం జరిగింది. ఆక్సిజన్ కోటా రోజువారీగా మనకి 590 ఉంటే దాదాపు 600 టన్స్ ఆక్సిజన్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి, ప్రైవేట్ హాస్పిటల్స్కి అన్నింటికి మనం సప్లై చేశాం. కాల్ సెంటర్లో నేను మీకు నిన్న తెలియజేశాను, మనం ఏదైతే డైరెక్ట్గా 104 కాల్ సెంటర్లో ఇన్కమింగ్ కాల్ సంఖ్య 12,926, ఈ 12,926లో మెయిన్గా 5,351 ఇన్ఫర్మేషన్ కోసం, 2,790 కోవిడ్ టెస్టుల కోసం, 2,590 హాస్పిటల్ అడ్మిషన్ కోసం అండ్ 1,720 ఏమో
టెస్ట్ రిజల్ట్స్ కోసం. అయితే దీంట్లో మనం ముఖ్యంగా గమనించాల్సినటువంటి ఇష్యూ ఏంటంటే, నిన్న నేను మీకు డీటెయిల్ ఇచ్చేటప్పుడు మన దగ్గర రిజిస్టర్ అయినటువంటి డాక్టర్స్ 3991 మంది ఎవరైతే డాక్టర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు టెలికన్సల్టేషన్ కోసం, వాళ్ళు అంతకుముందు ఓన్లీ ఇన్కమింగ్ కాల్స్కి ఏదైతే టెలికన్సల్టేషన్ సర్వీసెస్ ఇస్తూ ఉన్నారు. గత 4-5 రోజుల నుంచి మనం అవుట్ గోయింగ్ కాల్స్ కూడా చేసి హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి కేసెస్, ఫీవర్ సర్వేలో మొదలైనటువంటి కేసెస్ని కూడా ఫోన్లు చేసి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏదైతే కనుక్కోవడం ప్రారంభించారు. నిన్న ఒక రోజు మనం దాదాపు 14,000 పైన ఫోన్ కాల్స్ అవుట్ గోయింగ్ చేశాం. అప్పుడు కూడా తెలియజేశాను, అంటే ఈ సంఖ్య మేము రోజువారీగా ఇప్పుడు పెంచుకుంటున్నాం కెపాసిటీ అంతా కూడా. అయితే ఇవాళ ఈ ఒకే రోజులో 24,375 మంది పేషెంట్స్తో అవుట్ గోయింగ్ ఫోన్ కాల్స్ మనం కనెక్షన్ ఇచ్చి మాట్లాడగలిగారు. మొన్న ఇదే ఒక 3 డేస్ బ్యాక్ 9,000 ఉండింది రోజుకి, నిన్న 14,000 ఉండింది, ఇవాళ దాదాపు 24,000 పైన పేషెంట్స్తో వాళ్ళు ఫోన్లో డిస్కషన్స్ చేశారు. ఇంతమందితో ఫోన్లో మాట్లాడేటప్పుడు దాదాపు 2,550 మందికి కోవిడ్ కేర్ సెంటర్లో అడ్మిషన్ కానీ, టెస్టులు కానీ, హాస్పిటల్లో అడ్మిషన్ కానీ సలహాలు ఇచ్చారు. జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలను విశాఖ శ్రీ శారదాపీఠం ఘనంగా నిర్వహించింది. సోమవారం ఉదయం పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర, శ్రీ స్వాత్మానందేంద్ర రిషికేశ్లోని విశాఖ శ్రీ శారదాపీఠం ఆశ్రమంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. ఆదిశంకరాచార్యునికి విశేష పూజలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి అభ్యాస భాష్యాన్ని పారాయణ చేశారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ, ఆదిశంకరులు యావత్ ప్రపంచానికే జగద్గురువులని కీర్తించారు. శంకరాచార్యులు రచించిన భాష్యాన్ని ప్రపంచమంతా అనుసరిస్తోందని వివరించారు. శంకర భాష్యంపై ప్రపంచంలోనే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, తాత్వికవేత్తలు పరిశోధనలు చేస్తున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. దేవభూమిగా పేర్కొన్న రిషికేశ్ ప్రాంతంలో పవిత్ర గంగానది తీరాన శంకర జయంతి జరుపుకోవటం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. తన పరమ గురువులు శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామి అనుగ్రహంతో ఈరోజు నుంచి 3 పూటల వేద విద్యార్థులకు శంకర భాష్యాన్ని బోధించనున్నట్లు ప్రకటించారు. చాతుర్మాస్య దీక్ష ముగిసే వరకు 4 నెలల పాటు ఈ పాఠాలు ఉంటాయని శ్రీ స్వరూపానందేంద్ర స్వామి తెలియజేశారు. విశాఖ శ్రీ శారదాపీఠం పాళిత ఆలయాలు, ఆశ్రమాల్లోనూ ఆదిశంకరుణ్ణి కొలుస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. స్టేచ్యూ అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ, మనకేమి కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఇది. జన సమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం.
వ్యక్తిగత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మోచేతి వరకు వీలైనన్ని సార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి తుమ్మిన దగ్గిన కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవడం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి మీ చేతిని కళ్ళకి నోటికి ముక్కుకి ముఖానికి తగలకుండా చూసుకోండి అలాగే మీకు జ్వరం జలుబు దగ్గు అలసట లాంటి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి మీ జలుబు దగ్గు ఇత్తాలికి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం అదే ఉత్తమం నమస్తే అందరికి నమస్కారం డబ్ల్యూహెచ్ఓ సూచించిన ఈ 6 సూత్రాలు పాటిస్తే కోవిడ్-19 నుంచి మనం చాలా సులువుగా బయటపడగలం చేతుల సబ్బుతో మోచేతి వరకు శుభ్రంగా కడుక్కోండి గోళ్ల సందుల్లోనూ కూడా బయటకు వెళ్ళొచ్చినప్పుడు లేదా భోజనానికి ముందు ఇలా కనీసం రోజుకి 8 సార్లు కరోనా వైరస్ తగ్గే వరకు తెలిసిన వాళ్ళు ఎదురుపడితే కౌగులించుకోవడం షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయాలి అనవసరంగా కళ్ళు రుద్దుకోవడం ముక్కు తుడుచుకోవడం నోట్లో వేలు పెట్టుకోవడం కూడా మానేయాలి మీకు పొడి దగ్గు జ్వరం జలుబు ఉందనిపిస్తేనే మాస్కులు వేసుకోవాలి ఏమీ లేకుండా వేసుకుంటే అనవసరంగా కోవిడ్-19 మీకంటుకునే ప్రమాదం ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఇలా అరచేతుల్లో కాకుండా ఈ మోచేతిని అడ్డం పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఇలా జనం ఎక్కువగా ఉండే చోటికి వెళ్ళకండి మంచినీళ్ళు ఎక్కువ తాగండి గడగడాని తొందరగా తాగే కన్నా ఎక్కువసార్లు కొంచెం సిప్ చేయండి వేడి నీళ్ళైతే ఇంకా మంచిది వాట్సాప్లో వచ్చే ప్రతి వార్తని దయచేసి నమ్మేయకండి వాటిలో నిజమేంటో తెలియకుండా ఫార్వర్డ్ చేయకండి అనవసరంగా ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది ఇది వైరస్ కన్నా ప్రమాదకరం ఈ కింద డబ్ల్యూహెచ్ఓ వెబ్సైట్లో సూచనలు ఇస్తూ ఉంటారు వాటిని ఫాలో అవుదాం కోవిడ్-19 మీద గవర్నమెంట్ ఇచ్చే సలహాలు అప్డేట్స్ తప్పకుండా పాటిద్దాం మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం స్టే హైజీనిక్ స్టే సేఫ్ ప్రకటనల అనంతరం తిరిగి వార్తలకు స్వాగతం విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ తన మానవత్వ దాతృత్వాన్ని చాటుకున్నారు సొంత నిధులతో పెందుర్తి ప్రభుత్వ హాస్పిటల్లో 20 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేసి ఈరోజు సాయంత్రం ప్రారంభించారు గత కరోనా సమయంలో నిత్యావసర వస్తువులు మాస్కులు శానిటైజర్లతో పాటు వలస కార్మికులకు భోజనం ఏర్పాట్లు కూడా చేశారు సెకండ్ వేవ్ కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనే ఉద్దేశంతో తన సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో 20 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేశామని తెలిపారు పెందుర్తి మండల పరిధిలో ఎవరికైనా కరోనా సంభవించి ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉంటే వారికి ఈ ఆక్సిజన్ బెడ్లు ఉపయోగపడతాయని ఆయన అన్నారు హోమ్ క్వారంటైన్లో ఉన్న ప్రతి ఒక్కరూ వైద్యుల సలహా మేరకు మందులు వాడుతూ మంచి పోషకాహారం తీసుకోవాలని ఆయన కోరారు ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆయన తెలిపారు ఆయనతో పాటు మండల వైద్యాధికారులు మరియు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కానివ్వండి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా తీసుకున్నాం ఫైర్ సేఫ్టీకి సంబంధించి కానీ అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేదు ఆక్సిజన్ కూడా ఎక్కడ లోటు లేకుండా 20 బెడ్స్కి కలిపి 20 సిలిండర్స్ రిక్వైర్మెంట్ అయితే మరొక 40 సిలిండర్స్ కూడా స్టాండ్ బైలో ఉంచేటువంటి విధంగా ఉన్నాయి ఎక్కడ కూడా ఏ లోటు లేకుండా ఎక్కడ ఎటువంటి పొరపాట్లు ఇబ్బందులు జరగకుండా చేయాలనుకుంటే ఇస్తూ ఉన్నాం అయితే మేము ఒక్కటే కోరుతున్నాం దయచేసి ఇది విపత్కరమైనటువంటి పరిస్థితి అందరం కూడా కలిసికట్టుగా చేయి చేయి కలుపుకొని కలిసి పనిచేసి వాళ్ళ ప్రజలందరికీ కూడా మేలు వాళ్ళ ఆరోగ్యం బాగుండే విధంగా మనందరం పనిచేయాల్సిన అవసరం
దీన్ని రాజకీయాలు చేస్తూ విమర్శలు చేస్తూ దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేయకండి. ఏదైనా సలహాలు సూచనలు ఇస్తే చెప్పండి, ఖచ్చితంగా ఒక మంచివి అయితే మేము కూడా స్వీకరిస్తాం. కానీ ప్రతిదాన్ని కూడా రాజకీయం చేసేటువంటి కార్యక్రమం మాత్రం దయచేసి మరి దీనికి నాకు సహకరించినటువంటి ఈ కార్యక్రమం కానివ్వండి. మరి ముందు కోవిడ్ కేర్ సెంటర్ని పెట్టాలనుకున్నాం, ఈ అటెండర్కి కూడా నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరుపైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుని, మరి ముఖ్యంగా జెడ్సీ గారు కానీ డాక్టర్ గారు కానీ అలాగే పెందుకు ఎండిఓ గారు కానీ వీళ్ళందరూ కూడా సిఐ గారు అందరూ కూడా మరి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది. వాళ్ళకి కూడా ధన్యవాదాలు. సార్, ఇక్కడ ఏ స్థాయిలో ఏ కండిషన్లో పేషెంట్లు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది సార్? వాళ్ళకి మనం ఒకటి గమనించాలి, ఎందుకంటే ఇక్కడ వెంటిలేటర్ సదుపాయం అనుకుంటున్నాం. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకి కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల విషయంలో ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానానికి చేరుకుంది భారత్. కాగా ఇదివరకే భారత ఆర్మీలో కూడా పలువురు జవాన్లు ఈ వైరస్ బారిన పడ్డారు. అయితే తాజాగా విశాఖ జిల్లా ఎస్రాయవరం మండలం ధర్మవరం అగ్రహారానికి చెందిన ఆర్మీ జవాన్ సియాదుల శివనాయుడు కోవిడ్తో మృతి చెందారు. రాజస్థాన్ రాష్ట్రంలో నజీరాబాద్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో కరోనా సోకి 3 రోజులుగా మిలిటరీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. శివనాయుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. కరోనా రక్కసి బంధాలని చిదిమేస్తోందని, అనేక కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగుల్చుతోందని అన్నారు. అచ్యుత్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అధినేత సియాదుల అచ్యుత్ ఆర్మీలో పనిచేస్తున్న శివనాయుడు కరోనాతో మృతి చెందడం తమకు తీరని లోటని, కరోనా సెకండ్ వేవ్ దేశంలో ఎన్నో ప్రాణాలు బలికొందని, ఎంతోమందిని అనాథలను చేసిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్మీ జవాన్లకు తక్షణ మెరుగైన చికిత్స అందించాలని కోరారు. కరోనా తీవ్రత నేపథ్యంలో చందనోత్సవాన్ని పురస్కరించుకొని 6 రోజుల పాటు భక్తులకు నిలిపివేసిన అప్పన్నస్వామి దర్శనాలు ఆదివారం పునఃప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున అర్చకులు స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ఆరాధన, బాలభోగం సేవలు నిర్వహించారు. తొలి విడత చందన సమర్పణ అనంతరం సింహాద్రినాథుడు గుమ్మడి పండు ఆకారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఆలయ కళ్యాణ మండపంలో స్వామివారి ఉత్సవ మూర్తులను అధిష్టింపజేసి నిత్య కళ్యాణోత్సవం కమనీయంగా నిర్వహించారు. దేవస్థానం ప్రకటించిన ఆన్లైన్ పూజలకు భక్తుల నుంచి స్పందన కరువైంది. తొలిరోజు ఒక్కరు కూడా అర్జిత సేవలకు రుసుము చెల్లించలేదు. కరోనా ఆంక్షల నేపథ్యంలో ఉదయం 7:30 గంటల నుంచి 9:30 వరకు మాత్రమే భక్తులకు దర్శనాలు కల్పిస్తామని దేవస్థానం ప్రకటించింది. కాగా మొదటి రోజు సుమారు 1/2 గంట ఆలస్యంగా దర్శనాలు కల్పించడంపై భక్తులు అసహనాన్ని వ్యక్తం చేశారు. మధ్యాహ్నం నిర్వహించాల్సిన రాజభోగం కూడా ఉదయం చేయడమే జాప్యానికి కారణమని తెలుస్తోంది. స్వామివారికి రాజభోగం మధ్యాహ్నం కాకుండా ఉదయం నిర్వహించడం సరికాదని పలువురు ఆధ్యాత్మికవేత్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అరాచకాలను ప్రశ్నిస్తే దేశద్రోహం కింద పరిగణించడం సరికాదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. ఆదివారం ఉదయం నగరంలోని లాసన్స్ బే కాలనీలో గల బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కోవిడ్ విస్తరిస్తున్న సమయంలో ప్రశ్నిస్తున్న రాజకీయ నాయకులను అరెస్టు చేయటం ఎంతవరకు సమంజసమన్నారు. రాష్ట్రంలోని ఒక ఎంపీపై రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చునన్నారు. రాష్ట్ర వైద్యుల చేత రఘురామకృష్ణరాజుకి పరీక్షలు చేస్తే న్యాయం జరగదని, బయట వైద్యుల చేత పరీక్షలు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ పరిపాలన వల్ల రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తంగా తయారయ్యాయని విమర్శించారు. కరోనా మహమ్మారి చెలరేగుతున్న వేళ ప్రజలకు టీకాలు అందక నానా అవస్థలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతోపాటు ముఖ్యమంత్రి చేతకానితనం వల్ల సరైన సమయంలో ఆక్సిజన్ అందక కోవిడ్ రోగులు మృత్యువాత పడుతున్నారని జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అతని భార్య భారతికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే రాష్ట్రం బాగుపడుతుందని జోస్యం చెప్పారు. ప్రస్తుతం క్లిష్ట సమయంలో శనివారం ఆదివారం కూడా రాష్ట్రంలో కోర్టులు తెరిచి ఉంచితే సామాన్యులకు న్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. విశాఖ ఎంపీ విజయసాయిరెడ్డి 300 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా ఆయన సాయిరెడ్డి సేవలను కొనియాడారు. 300 ఆక్సిజన్ బెడ్స్తో కలిగిన కోవిడ్ కేర్ సెంటర్ శీలానగర్లో పెట్టడం అనేది ఇది చాలా మంచి పని చేశారు విజయసాయిరెడ్డి గారు. ఆయన నిజంగా విశాఖపట్నానికి విశాఖపట్నం ప్రజలకి అందించిన కానుకగా ఈ కష్ట సమయంలో అందించిన కానుకగా మనం భావించవలసిన అవసరం ఉంది. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన వారికి హృదయపూర్వకమైన ధన్యవాదములు, ప్రజల తరపున కూడా మేము వారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఆర్ఎస్ఎస్ సంస్థ ద్వారా గుడిలోవా బీవీకే గుడిలోవా స్కూల్లో 100 బెడెడ్స్ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయటం జరిగింది. అట్లాగే ద్వారకానగర్లో శ్రీకృష్ణ విద్యామందిర్లో 50 బెడ్స్ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయటం జరిగింది. ఆర్ఎస్ఎస్కి, వివేకానంద ట్రస్ట్కి, అట్లాగే బీవీకే కాలేజ్కి కూడా మేము ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం. ఇంకా ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని చూస్తే ఇది భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ, లేకపోతే ఏ ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్లో ఉన్న స్టేట్ అనేది అర్థం కావటం లేదు. పూర్తిగా వాక్ స్వాతంత్రాన్ని నొక్కేద్దాము అనే దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దురాగతాల్ని చూసి ఉండలేక మాట్లాడటం జరుగుతుంది. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 73,749 మందికి కరోనా పరీక్షలు చేయగా 18,561 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 14,54,052 మందికి కరోనా వైరస్ సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 109 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 9,481కి చేరింది. గడిచిన 24 గంటల్లో 17,334 మంది కోవిడ్ నుంచి కోలుకొని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా ఇప్పటి వరకు 12,33,017 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 211,554 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,80,49,54 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజులో మరింత జోరందుకున్నాయి. చివరకు సెన్సెక్స్ 848 పాయింట్లు లాభపడి 49,580 వద్ద ముగియగా నిఫ్టీ 245 పాయింట్లు ఎగబాకి 14,923 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 49,628 వద్ద, నిఫ్టీ 14,938 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి. డాలర్తో రూపాయి మార్కం విలువ 73.22 రూపాయల వద్ద నిలిచింది. అమెరికా మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లకు చైనా పరిశ్రమ ఉత్పత్తి పుంజుకోవడం వంటి సానుకూల పరిణామాలకు తోడ్పాటవడంతో నేడు లాభాల్లో పయనించాయి. ఇక దేశీయంగా వరుసగా 4వ రోజు కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, ఈరోజు పాజిటివ్ కేసులు 3 లక్షలకు దిగువకు రావడం మదుపర్ల సెంటిమెంటును పెంచింది. అలాగే అపోలోలో వ్యాక్సినేషన్ ప్రారంభం కావటం, డిఆర్డీఓ 2DG అనే కరోనా ఔషధాన్ని విడుదల చేయటం, 2వ విడత స్నూత్నిక్ వి టీకాలు భారత్కు చేరటం, కొత్త వేరియంట్లపైన కోవాక్సిన్ సమర్థంగా పనిచేస్తుందన్న వార్తలు సూచీల సెంటిమెంటును బలపరిచాయి. అలాగే గత వారం వరుస నష్టాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఆర్థికం వంటి కీలక రంగాల్లో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. రూపాయి మార్కం విలువ సైతం బలపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు సూచీలు లాభాల జోరు చూపించాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్ఇండ్ బ్యాంక్, SBI, ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభాల్లో ముగియగా భారతి ఎయిర్టెల్, L&T, నెస్లే ఇండియా, సన్ఫార్మా, మారుతి, పవర్ గ్రిడ్, HUL షేర్లు నష్టాల్లో స్థిరపడ్డాయి.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో కర్ఫ్యూను నెలాఖరు వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం. ఫలితాలు రావాలంటే కనీసం 4 వారాల కర్ఫ్యూ ఉండాలని సీఎం పేర్కొన్నారు. కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారికి సోకే బ్లాక్ ఫంగస్పై పూర్తి స్థాయిలో సమాచారం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 73,749 మందికి కరోనా పరీక్షలు చేయగా 18,561 మందికి కరోనా పాజిటివ్. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజులో మరింత జోరందుకున్నాయి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.